మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణం మారటం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది, అప్పుడు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. ఇక్కడైతే మళ్ళీ రాలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అన్ని సూపర్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా అందరూ సిస్టర్స్ అన్ని ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్ని చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. 10 డేస్ ఉందా మన మంచిగా అయినా కానీ 2 డేస్ ఉంది కదా మన అబ్జర్వేషన్.